స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది అధ్యక్ష. ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమిరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా, మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ అంతకంటే దీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రెయిన్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై, స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయిన లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. యాజ్ KWDT డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ KWDT 2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్, ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ టు శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్. ఫర్దర్ 50% ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం షెల్ బి అలౌడ్ టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ ఆర్ మెట్. అంటే స్పీకర్ సార్.